ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది పాకిస్తాన్ లోనే ఈ టోనీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది అయితే బీసీసీఐ మాత్రం పాక్ లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది సరిహద్దు సమస్యలు ఓ కొలికొచ్చే వరకు దాయాది దేశానికి వెళ్లేది లేదని కరాఖండిగా చెప్తోంది దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది భారత జట్టు లేకపోతే టోర్నీ కళ్ళతప్పడమే కాకుండా లాభాల్లో భారీగా గండిపడే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది మూడేళ్ల క్రితం జరిగిన ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది పాక్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది దీంతో హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి అచ్చం రెండు వేల ఇరవై ఐదులో చాంపియన్స్ ట్రోఫీ కూడా అలానే జరగనున్నట్లు తెలుస్తోంది చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని సమాచారం మొత్తం టోర్నీని తరలించడం కంటే భారత్ మ్యాచ్లు మాత్రమే దుబాయ్ నిర్వహిస్తే సరిపోతుందని పిసిబి భావిస్తోందట